नाम एस्ट्रो न्यूमरोलॉजी डिजिटल बिट्स तेलुगु चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादालु। ई वीडियोलो कन्या राशि भूतत्व राशि कन्या राशि आगस्ट मरि मास फलालु 15वा तेदी नुंडि 31वा तेदी वरकु ई विधंगा उंडबोतुन्नायि। कन्या राशि अनगाने मनं गुर्तुकोच्चेदि भूतत्व गल राशि कन्या राशि। कन्या राशि की अधिदेवुडु एवरंडि बुधु। उत्तर 2-3-4 पादालु हस्त 4 पादालु चित्त 1-2 पादालु कन्या राशि की वस्तायि। अदे विधंगा उत्तर नक्षत्रानिकि अधिदेवुडु रवि हस्त नक्षत्रानिकि चंद्रुडु अधिपति चित्त नक्षत्रानिकि कुजुडु अधिदेवुडुगा उंटाडु। अंदुलो भागंगा ई ओक 15 రోజుల్లో ఎక్కువగా ప్రాధాన్యత కలిగేది మాత్రం ఒకే ఒక నక్షత్రానికండి। ఉత్తర నక్షత్రంలో ఉండినటువంటి కన్యా రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో చాలా దేదీప్యమానంగా కలుస్తుంది। ఇట్లా ఎటువంటి సందేహం లేదండి, పర్ఫెక్ట్। తర్వాత సెకండరీ హస్త నక్షత్రంలో ఉండినటువంటి కన్యా రాశి వారికి చివరకు చిత్త నక్షత్రంలో ఉండినటువంటి కన్యా రాశి వారికి మొత్తానికి ఈ మాసంలో ఉత్తర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి 100కి 100% మీరు ఏదైనా పని మొదలు పెట్టుకోవచ్చు। హస్త నక్షత్రంలో ఉన్న 50% చిత్త నక్షత్రం అసలు ఏ పని చేయకూడదు 15 రోజులు। ఒకవేళ చేశారనుకోండి చాలా వరకు నష్టపోతారు, ఇబ్బందులు పడతారు, అగమ్యగోచరంగా ఉంటుంది మీ పరిస్థితి। ఉత్తర నక్షత్రంలో పుట్టిన వారు దేని వ్యవహారంగా చేసుకోండి, పనులు ఆటంకాలు, వాహనం కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, స్థలాలకు అడ్వాన్స్ ఇవ్వండి, అప్పులు ఇవ్వండి, అప్పుడు తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదు। మరి కన్యా రాశి వారు చేయాల్సిన కార్యక్రమంలో ఉత్తమమైనటువంటి పని ఏంటంటే అన్నదానం। అన్నదానాన్ని చేయండి, చాలా చక్కగా మీకు అభివృద్ధి అనుగుణగలుగుతుంది। వన్యప్రాణులకు ఆహార పదార్థాలు తినిపించండి, పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధించుకోండి, విఘ్నేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి। అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి ముఖ్యంగా ఒకటి వాస్తు చక్రం, ఆ వాస్తు చక్రాన్ని ఆ గుమ్మానికి తగిలించండి। అది మీరు మీ ఇంటికి ఉన్నంత సేపు అంటే ఉదాహరణకి ఆ ఇంట్లో నెగటివ్ శక్తి గనుక వచ్చినట్లయితే ఆ వాస్తు చక్రం రౌండ్ గా తిరుగుతుంది, అప్పుడు ఆ నెగటివ్ ఫోర్స్ అనుకుంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబడుతుంది। ఒకవేళ కనుక మీకు ఆ వాస్తు చక్రం కావాలనుకుంటే దానికి 2500 రూపాయలు పైబడి ఉండొచ్చు, అది మన దగ్గరనైతే ఇప్పుడైతే లేదు। మీరు ఎక్కడైనా కూడా వాస్తు చక్రాన్ని మీ దగ్గరలో ఏదైనా షోరూంలో అంటే మామూలుగా ఈ యొక్క పూజా సామాగ్రి సెంటర్లలో ఏదైనా వాస్తు చక్రాలు కనుక ఉన్నట్టయితే అది చాలా రౌండ్గా అంటే ఒక గాజు మాదిరిగా ఉంటుంది, ఒక గాజు మాదిరిగా ఉంటుంది, దానిలో అన్ని సింబల్స్ ఉంటాయి। అది ఇంటి గుమ్మానికి కనుక ఒక మేకు తగిలించి కొట్టినట్టయితే అది ఆటోమేటిక్గా తిరుగుతుంది, మన కళ్ళతో చూస్తున్నప్పుడు తిరుగుతుంది ఆ వాస్తు। ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మొత్తం బయటకు పోతుందండి। ఒకవేళ మీకు కావాలి అనుకున్నప్పుడు ఒకసారి కింద స్క్రోల్ నెంబర్ కాల్ చేసి మీరు ఒకసారి ఆర్డర్ బుక్ చేసుకున్నట్టయితే అది మీ ఇంటికి పోస్టల్ ద్వారా వస్తుంది। అదేవిధంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీరు చేయవలసిన కార్యక్రమాలు అంటే ఇంట్లో ఒక గణపతి పగడాన్ని ఎక్కువగా పెట్టుకొని పూజించుకోండి, లేదంటే సాధ్యమైనంత వరకు మెడలో ఉంచుకోండి కన్యా రాశి వారు। చాలా వరకు చాలా శక్తియుక్తులు కలిగి ఉంటాయి, చాలా మంచి ఫలితాలు కూడా ఈ ఆగస్టు మాసంలో తప్పకుండా కలుగుతాయి। మరి ఒక విధంగా చెప్పాలనుకుంటే కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ 15 నుండి 31 తారీఖు వరకు అదృష్టం అనేది కూడా చాలా ఎక్కువగా వెంబడిస్తూ ఉంటుంది, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి। ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రమే అని కూడా మీకు తెలియజేస్తున్నాను। మీ గురించి మీ పిల్లల గురించి మీరు పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవడానికి రండి। తప్పకుండా మీ యొక్క జాతక పరిశీలన, మా దగ్గర ఉన్నటువంటి శాస్త్ర హస్తస్తామత్రికము, తారపత్ర గ్రంథాలు, ప్రశ్నాశాస్త్రం, ఫేస్ రీడింగు, ఇండియన్ వెస్ట్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్ యాస్ట్రాలజీ, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం పూర్తి స్థాయిగా పరిశీలన చేసి మీకున్నటువంటి సమస్యలకు తప్పకుండా పరిష్కార మార్గాన్ని కూడా అన్వేషించి మీకు తెలియజేస్తానని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।